आर रोजल दीन लड़की पारी नाकेमी दादापू रेल तुम्हें रेल पन्द दाका दादापू प्रतिपक्ष केवल ईद संवसाले अधिकार दाटो चटर चवर रे संवसरक स्थाक अनेक इबंधे पड़ा दाने वाल दादा 15 సంవత్సరాలు నా రాజకీయ జీవితంలో 10 సంవత్సరాలు ఇంకొక 5 సంవత్సరాలు ఉంటాం దాని వల్ల ఏదో ఇబ్బంది పడిపోయేది తప్పకుండా ఏ దానికైనా కూడా ఏం చేసినా కూడా సిద్ధంగా కూడా ఉంటాం రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఏ నిర్ణయం తీసుకున్నా ఏ దానికి చేసినా కూడా కట్టుబడి ఉంటేనే కదా రాజకీయాల్లోకి వస్తాం నిజమే మా వల్ల పొరపాట్లు లేకపోతే మేము అధికారంలో ఉన్నప్పుడు కొన్ని మా రకరకాల వల్ల మేము ఓటమి చెందుంటుంది తప్పు ఓటమి చెందినంత మాత్రాన దాన్ని సరిదిద్దుకొని మళ్ళీ వెళ్తాం మళ్ళీ లోపాలు ఏంటి కొంతమంది చెప్తా ఉన్నారు మంత్రుల వల్ల నోటు దోల వల్ల ఓడిపోయారు మంత్రులు దీని వల్ల ఓడిపోయారని రైట్ నిజంగా మా పొరపాట్లు ఉంటే ఎవరైనా గానీ తప్పకుండా మా తరపుని సరి చేసుకోవాలంటే సరి చేసుకుంటాం ప్రజలు మేము అలా ఉన్నాం కాబట్టి మాకు ఈ మ్యాండేట్ ఇచ్చారు మా అందరికి అనుకుంటే తప్పకుండా దానికి సంబంధించి సరిదిద్దుకొని ఇంకా మెరుగ్గా వెళ్తాం ఒక అపజయం గాని వస్తే ఆ అపజయంలో నుంచి మనం సరిదిద్దుకొని దీంట్లో ఓహో ఇది పొరపాటు జరిగింది అని చెప్పుకొని గెలుపు దిశగా దాన్ని ముందు తీసుకెళ్లే ఆలోచనలో వెళ్తాం తప్ప ఓడిపోయాము కాబట్టి కృంగిపోయి మూల కూర్చునే పరిస్థితి అయితే ఉండదు తప్పకుండా నా రాజకీయంలో నాకేం ఓటమేం కొత్త కాదు 29 సంవత్సరాల్లోనే ఓటమిని చూసిన ఎదుర్కొన్నా భగవంతుడి దయ వల్ల కొంతమంది కోరుకున్నట్టు ఒక చిన్న స్థాయి వ్యక్తిని ఎవరు అండదండలు లేకపోయినా ఈ రాష్ట్రంలో చిన్న వయసులోనే 2 సార్లు ఎమ్మెల్యే అయినా ఉండి మంత్రి అయినా ఉండి అది జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సుల వల్ల మా నెల్లూరు ప్రజల ఆశీస్సుల వల్ల ఆయనతో వెంట ఉంటాం ఆయనకు మంచి ఉన్నప్పుడు బాగున్నాం ఆయన బాగా కష్టంలో ఉన్న ఆయన ప్రతిభ ఉన్నాం బాగున్నప్పుడు మమ్మల్ని బాగా చూసుకున్నాడు ఈరోజు ఆయన మళ్ళీ కూడా ఆయనతోనే ఉంటాం ఆయనతోనే నడుస్తాం కడదాకా కూడా ఆయనతో ప్రయాణం చేస్తాం ఆయన కష్టాల్లో ఉంటాం అన్నింటిలో ఉంటాం మేము ప్రజల పక్షాన ఉంటాం వాళ్ళు కానీ ఏదైతే హామీలు ఇచ్చారు లేకపోతే ఖచ్చితంగా నిలదీసే కార్యక్రమం కూడా చేస్తాం కానీ దాంట్లో మాలో లోపాలని సరిదిద్దుకుంటాం తప్పకుండా కొందరు చెప్పినట్టు మాలో ఏమైనా లోపాలు ఉన్నాయి ఉంటేనే ఏదో ఒక చిన్న చిన్న ఉంటే తప్పకుండా సరిదిద్దుకొని ఇంకా మెరుగ్గా వచ్చే కార్యక్రమం చేస్తాం దాడులు దయచేసి ఈరోజు వాళ్ళకి మ్యాండేట్ ఇచ్చారు ఈరోజు ఆ రోజుల్ని చూస్తున్నాం పల్నాడులో ఏ విధంగా దాడులు చేస్తున్నారు ఏ విధంగా ఊర్ల మీద పడి చేస్తున్నారు వాళ్ళు ఆలోచన చేసుకోవాలా వాళ్ళే చెప్పారు మేము దాడులు చేసాము కాబట్టి మేము అధికారం కోల్పోయాము రకరకాలని ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు వాళ్ళ భాష దీన్ని మార్చుకోకపోతే వాళ్ళు కూడా 2029లో తప్పకుండా కూడా కూర్చుంటారు అదేం ఇబ్బంది ఏం లేదు మా భాషలు బాగాలేను అన్నప్పుడు మమ్మల్ని అన్నప్పుడు హిలుమాలు ఈరోజు మాట్లాడే భాషలు కూడా తప్పకుండా ఉంటాయి కాదు తప్పకుండా ఎవరు యాడికి ఏమి వెళ్ళిపోం ఖచ్చితంగా వాళ్ళు కూడా ఓడిపోయినప్పుడు కొన్ని నెలల తరబడో లేదా సంవత్సరాల తరబడో వాళ్ళు కూడా ఇళ్లలోనే ఉన్నారు అవకాశాలు ఇచ్చారు ప్రభుత్వాలకు కూడా ఈరోజు కూడా ఖచ్చితంగా ఈరోజు అయిందే 4వ తారీఖు ఎన్నిక అయిపోయింది ఎన్నిక అయిపోగానే వచ్చి రోడ్ల మీద పడవం కదా వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వానికి టైం ఇస్తాం వెచ్చి ఉంటాం అంతమించి ఇంకేం లేదు అన్నిటికీ సిద్ధపడే వాళ్ళమే అన్నిటికీ కూడా కష్టాలకి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఇప్పుడు కూడా గెలుపులే ఉండం ఓటమి ఉంటుంది గెలుపు ఉంటుంది ఈ ప్రజాక్షేత్రంలో పోయినసారి మాకు మ్యాండేట్ ఇచ్చారు ఈసారి వాళ్ళకి మ్యాండేట్ ఇచ్చారు రేపు మళ్ళీ మాకు మ్యాండేట్ ఇస్తారు ఒక్కసారి అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 234 సీట్లు ఉన్న తమిళనాడులో ఒకసారి కేవలం డిఎంకే 2 సీట్లే వచ్చింది 2 తర్వాత ఎన్నికల్లో మళ్ళీ గవర్నమెంట్ 4 సార్లు డిఎంకే రాజకీయ జీవితంలో డిపాజిట్స్ కోల్పోయింది 4 టైమ్స్ ప్రతిసారి గెలిచింది కాబట్టి 2019లో మేము గెలిచినప్పుడు తెలుగుదేశం పని అయిపోయింది అన్నారు ఇప్పుడు మా పని అయిపోయింది అది అంటున్నారు సరే 2029కి ఏ విధంగా బౌన్స్ బ్యాక్ అవ్వాలి ఏ విధంగా ప్రజలకు అండ ఉండాలి అంత కూడా రచిస్తారు ముఖ్యమంత్రి మా జగన్ అన్న తప్పకుండా బౌన్స్ బ్యాక్ అవుతాం తప్పకుండా వస్తామని చెప్పి తెలియజేస్తారు ఇప్పుడు ఒకసారి మీరు అందరూ ఆలోచన చేయాలా నేను ఛాలెంజ్ విసిరాను కానీ ఛాలెంజ్ ఎవరు తీసుకోవాలి ఎలా ఉంటారంటే నేను ఛాలెంజ్ విసిరిన మాట వాస్తవమే నేను ఛాలెంజ్ విసిరినప్పుడు అవతల వాడు ఛాలెంజ్ తీసుకొని రైట్ మేము కట్టుబడి ఉన్నాం ఈ ఛాలెంజ్కి అని చెప్పునుంటే బాగుండేది ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడు అప్పుడు ఛాలెంజ్ చేసేవి కదా అంటే అలా కాదు కదా ఒక నేను ఒక సవాల్ విసిరినప్పుడు ఆ సవాల్ స్వీకరించేవాడు కూడా స్వీకరించుకొని చేస్తుంటే బాగుండేది రైట్ ఏదో సామెత ఒకటి ఉంది హనుమాన్ జంక్షన్లో నాకు బాగా నచ్చిన డైలాగు గెలిచినోడు చెప్తాడు ఓడినోడు వినాలని ఈరోజు వాళ్ళు చెప్తున్నారు మేము వింటాం పర్వాలేదు ఈరోజు వాళ్ళు ఏదన్నా చెప్తున్నారు రైట్ వాళ్ళు ట్రోల్ చేసుకుంటున్నారు చేసుకునే అబ్బాయి ఇబ్బంది లేదు ట్రోల్ చేసుకునే స్థాయిలో మేము ఉన్నామంటే మేము ఎదిగినట్టే
వీఆర్ ఇన్ పబ్లిక్. గుడ్ పబ్లిసిటీ ఆర్ బ్యాడ్ పబ్లిసిటీ ఇస్ ఎ పబ్లిసిటీ. సార్, నియోజకవర్గాల మార్పులు ఓటమిలో ఎంతవరకు ఫ్యాక్టర్ పనిచేయాలి? ఇప్పుడు పల్నాడులో నాకు 40,000 ఓట్లు ఎమ్మెల్యేలు కన్నా ఎక్కువ వచ్చినాయి కదా, అంటే మీ కొరకే కదా ఓవరాల్ గా చెప్తున్నా. కాబట్టి అదేం పెద్ద నేను కోరుకోను, ఎందుకంటే ఇంత పెద్ద ఎలక్షన్ దీంట్లో కొన్ని దగ్గరలా చూసుకున్నప్పుడు రకరకాల అనుమానాలు ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. కాబట్టి అదేం పెద్ద ఫ్యాక్టరే నేను అనుకోను. వేరియస్ రీజన్స్ అన్వేషిస్తూ ఉన్నారు, కొన్ని మాకు తెలుసుకోని కారణాలు, మా నాయకుల గారు మా నాయకులు కూడా కారణాలు ఎందుకు పోయినాయి, రకరకాల కారణాలు అని వాళ్ళు అన్వేషిస్తున్నారు, మేము అన్వేషిస్తున్నాం. తప్పకుండా దాన్ని అంతా కూడా ఓవర్ హెడ్ చేసుకొని వాళ్ళు ఇచ్చిన హామీలు కానీ రకరకాలు కానీ కానీ ఖచ్చితంగా నిలబడి వాళ్ళు చెప్పిన హామీలు ఉన్నాయి కదా, అవి కూడా ప్రజలకు చేయాలా, చేయకపోతే తప్పకుండా ప్రజాపక్షాన్ని నిలబడతామని తప్పకుండా ప్రతి ఒక్క కార్యకర్త కూడా జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంటారు, మేము అందరం కూడా అండగా ఉంటాం. తొందరలోనే దానికి సంబంధించింది కూడా ఇది చేస్తాం. తప్పకుండానే అందరం కూడా ఎప్పుడు కూడా ఏ గవర్నమెంట్కైనా కూడా కొంత టైం అనేది ఇస్తారు, ఎవరైనా కూడా ఒక 6 మంత్సా 1 ఇయరా దేనికైనా కూడా స్టార్టింగ్ పీరియడ్ ఉంటుంది, వేచి ఉంటాం. తప్పకుండా వాచ్ చేస్తాం, చూస్తాం, మంచి చేస్తే తప్పకుండా మంచి చేయాలి కోరుకుంటాం. అసెంబ్లీకి గేటు కూడా తాకనివ్వని నేను అనలేదే, అసెంబ్లీకి పంపించిన అసెంబ్లీకి వెళ్ళడం చెప్పి నేను అనలేదే. జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున మీ మీద ట్రోల్ చేస్తున్నారు, నేను అనలేదే. ప్రమాణ స్వీకారం చేసి తప్పకుండా నేను చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గేట్ దాటింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అనలేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నేను అనలేదు, పక్కన పెట్టుకోండి. రైట్, ఇదే పవన్ కళ్యాణ్ గారు గతంలో ఓడిపోయారు, ఇప్పుడు గెలిచారు, అంతే. దాంట్లో ఏముంది, రేపు అనేది మళ్ళీ ఉంటుంది కదా రాజకీయాల్లో. రాజకీయాల్లో ఇట్ ఇస్ సైకిల్. కాంగ్రెస్ పార్టీ 10 ఇయర్స్ ఉండింది, 15 ఇయర్స్ లేదు. చంద్రబాబు నాయుడు గారు కూడా 4 సార్లు ఓడిపోయారు, మళ్ళీ వచ్చారు కదా. అలానే రేపు రాలేని ఎలా అనుకుంటాం? సరే, ఎవరు అనుకోవటం వాళ్ళు వాళ్ళ ఉద్దేశంలో మేము రాము అని అనుకుంటున్నారు, మేము ఎలా బౌన్స్ బ్యాక్ అవ్వాలని మేము అనుకుంటున్నాం అంతే. అన్నిటికీ ఇబ్బంది గుర్తుపెట్టుకోండి, అన్నిటికీ సిద్ధంగానే ఉంటాం. దేనికైనా వాళ్ళు చేసినప్పుడు తప్పకుండా, ఇప్పుడు వాళ్ళకి అక్ష సాధింపు చేయని అంటున్నారు, మళ్ళీ ఒక పక్క చేస్తామంటున్నారు, అన్నిటికీ కూడా సిద్ధంగానే ఉంటాను కదా.